రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంఘం అభివృద్ధి కోసం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్, కన్వీనర్ బుర్ర నారాయణ గౌడ్, న్యాయవాది చిక్కిల మహేష్ గౌడ్, గుగ్గిల జగన్ గౌడ్, కౌన్సిలర్ నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గౌడ కుల వృత్తిలో చాలా రకాల సంఘాలు ఉంటాయి. ఇంకా వృత్తిదారులకు సంబంధించినటువంటి ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సమిష్టిగా ఒక సంఘం ఉండాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. గౌడ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేశారు. జరిగింది అందరూ సమిష్టిగా అన్ని మండలాలకు సమాన ప్రాతినిధ్యత ఇస్తూ సిరిసిల్ల పట్టణము, వేములవాడ పట్టణాలు కూడా ప్రాతినిధ్యత ఇస్తూ పూర్తి స్థాయి కంటే ఇంకా ముందు వేసుకునేది ఉంది. దానికి సంబంధించి నిన్న అందరం పట్టణ గౌడ జిల్లాలు, తర్వాత అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా నిన్న రేఖామాట ఎల్లమూరులో కూర్చొని అందరం సమిష్టిగా సమావేశంలో కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గోవర్ధన్ గౌడ్ గారిని జిల్లా అధ్యక్షుడుగా 2 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఇది సలహాలు సూచనలు వారి ఆధ్వర్యంలో నడవాలనేటువంటి ఉద్దేశంతో బుర్ర నారాయణ గౌడ్ గారిని కన్వీనర్గా 2 సంవత్సరాల పదవీ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, 4 ఉపాధ్యక్షులు, 4 సహాయ కార్యదర్శులు దగ్గరలు అన్ని మండలాల నుంచి ఒక్కొక్క కార్యవర్గ సభ్యులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎట్లాంటి అది లేదు. మొదటిగా రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియ ఈరోజే ప్రారంభమవుతుంది. సభ్యత్వం కూడా అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి సభ్యత్వం తీసుకుందాం. దీని ఉద్దేశం ఏంటంటే గౌడ కులంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఏమైనా ఉంటే ఇంత స్థాయి స్తోమత ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి చేయుతాం ఇవ్వాలి. వృత్తిదారులు కానివ్వండి, ఎవరన్నా స్థాపితులు నుంచి పడి చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడాలి. తర్వాత కాలుజేతులు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఈ వృత్తి ద్వారానే కాకుండా ఇంకా ఇతరత్ర ఏమైనా బాగా చదివే విద్యార్థులంతా కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి డాక్టర్లందరూ కూడా ముందుకొచ్చు. దానికి ఆలోచనతో అదేవిధంగా ఎవరు ఎలాంటి ఇబ్బంది కాకుండా పార్టీలకు అభ్యర్థించాలి. ఎవరు అందరూ పార్టీలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు, కార్యవర్గం కూడా అన్ని పార్టీలతో సమానంగా కలిసి కేవలం గౌరవ వ్యవస్థలు సంక్షేమాన్ని తీసుకొచ్చుకొని ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా త్వరలో కలవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 5 ఎకరాల భూమి కూడా కేటీఆర్ గారు గతంలో ప్రామిస్ చేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా గౌడ సంక్షేమ సంఘం రాజు జిల్లా అధ్యక్షుడిగా నాకు నియమించిన గౌడ సోదరులందరికీ వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు, వాళ్ళకు అభినందనలు. వాళ్ళు నాపై ఉంచిన ఒక నమ్మకాన్ని 2 సంవత్సరాల చూసి చూపిస్తా, చేసి చూపిస్తా అని వాళ్ళకు ఆనిస్తున్నా. అది మీ నమ్మకాన్ని, మీ ధైర్యాన్ని మీరు కొనుగోలు కాదు. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ ఎప్పుడైనా కూడా విద్యార్థులు కానీ, గీత కార్యక్రమం కానీ, శిక్షణ వ్యవస్థ కానీ, మా గౌడ బంధువులు, టీచర్స్ కానీ, మా వర్క్ సాధ ఉన్నారు, ఇందులో ఎస్పీలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు, సంక్షేమ సంఘంలో అందరు సామ్యులైపోయారు. అంటే మేమందరినీ కలుపుకొని మీరు వెళ్ళేది ఉన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా మాకు సంప్రదించండి, మీ సూచనలు ఇవ్వండి. ఇది పటిష్టంగా మన గౌడ కులాన్ని ఒక దాటి పైకి తీసుకొచ్చి మనం మునుముందు మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే ఆలోచనలు మేము ఉన్నాము అందరం. అందుకోసం మీరు ఎంతమంది మేధావులు ఉన్నారో ఇప్పుడు మా రాజాన్ని తీసుకురా, మీరు మాకు మమ్మల్ని సంప్రదించాలి. మీరు ఎంత చెప్తే అంత కనుకుని సంప్రదింపు చేసుకొని మనం ముందుకు వెళ్దామని నాపై నమ్మకం ఉంచిన అందరి పెద్దలకు సురనారాయణుడు ఆయన లేదా ఏం లేదు, నడవ నడవలేవలేము ముట్టించేమో నాకు అంటే చెప్తాయి కదా, అది పేపర్కి వచ్చింది కదా. అయితే మేము కాన్వెన్స్గా పోయడమే మా ఇద్దరుగా అసలు అభ్యర్థులు అన్నారే కలిసి ఇంత పెద్ద కలుపుకొని ఈ జిల్లాను సంక్షేమ సంఘం తీసుకుపోతామని మీకు హామీ ఇస్తున్నాను.